హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, మోటివేషనల్ కోచ్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. ఈరోజు కేఫ్ కాఫీ డే, దాన్ని స్థాపించిన సిద్ధార్థ హెగ్డే గురించి మనకు తెలుసు. 1992 కేఫ్ కాఫీ డే అనే పేరుతో కాఫీ గింజలను ప్రత్యేకంగా దాన్ని డిజైన్ చేసి, దాన్ని ప్లానింగ్ చేసి, దాంతో కాఫీని వ్యాపార ప్రపంచంలో అందించాలనుకున్నాడు. అయితే అతను ఎంతో ప్రణాళికగా, ఎంతో కష్టపడి దాన్ని, ఆ కేఫ్ కాఫీ డేని అనేక మందికి, అంతేకాకుండా విశ్వవ్యాప్తంగా దాన్ని పరిచయం చేయడం జరిగింది. ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ గా దాన్ని తీసుకొచ్చారు. సిద్ధార్థకు 2002-2003 ఎంటర్ప్రీనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రావడంతో పాటు 2011 నెక్స్ట్ జనరేషన్ ఎంటర్ప్రీనర్షిప్ ఫోర్బ్స్ ఇండియా పత్రిక వారు ఆయనకు అందించడం జరిగింది. అయినా కూడా రకరకాల కారణాల వల్ల కేఫ్ కాఫీ డే దానికి సంబంధించిన అప్పట్లో సీఈఓగా డైరెక్టర్ గా ఉంటున్న విజి సిద్ధార్థ గారు 2019 జూలై 29 ఆత్మహత్య చేసుకున్నారు. అందరూ ఏమనుకున్నారంటే ఈ ఆత్మహత్య ద్వారా కేఫ్ కాఫీ డే ఇంతటితో ఎండ్ అవుతుంది అనుకున్నారు. కానీ 7,000 కోట్ల అప్పుని ఆ సంస్థ పేరున ఉన్న మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఒక లేడీ మాళవిక, అంటే సిద్ధార్థ గారి భార్య, ఏ విధంగా ఈ అప్పులని, దాదాపుగా 7,000 కోట్ల అప్పుల్ని, సగం అప్పుల్ని 1.5 సంవత్సరంలోనే తీర్చేసింది అనే అంశాలను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా ఆమెలో ఉన్న విజన్ అండ్ మిషన్ ఆఫ్ హర్ హస్బెండ్, తన భర్త యొక్క విజన్ మిషన్. ఆయన అనేక మందికి, లేదా బిజినెస్ వ్యాపార రంగంలో ఒక బ్రాండ్ గా కాఫీని అనేక మందికి అందించాలని ఆయన యొక్క విజన్, ఆయన యొక్క ఆశ, ఆయనకి ఇష్టము, ఆయన సామ్రాజ్యం. అటువంటిది పడిపోతున్నప్పుడు, పూర్తిగా అప్పుల ఊబిలో పడినప్పుడు ఆమెకు, నా భర్త యొక్క విజన్ మిషన్ ని నేను ఎప్పుడు మిస్ చేయకూడదు, నా భర్తని, ఆయన యొక్క దృక్పథాన్ని నేను ఎప్పుడు వ్యతిరేకించకూడదు అనే ఉద్దేశంతో ఆమె మొత్తం దాన్ని తీసుకుని 2019 జూలై 29 ఆయన మరణించిన, ఆయన సూసైడ్ చేసుకున్న తర్వాత ఒక నెలకి ఆమె సీఈఓ బాధ్యతలు తీసుకుని, ఒక విజన్ మిషన్ తో చేసి ఈరోజు దాదాపుగా 3,600 కోట్ల అప్పుల్ని తీర్చేసి 1.5 సంవత్సరంలోనే అనేక మందికి, ఇండియానే కాదు వరల్డ్ వైడ్ గానే ఒక అద్భుతమైన శక్తిగా, ఒక మహిళగా ఆమెను మనం గమనిస్తాం. ఇక రెండవది ప్లానింగ్ అండ్ స్ట్రాటజీస్. ఆమె భర్త గారు చాలా ప్లానింగ్స్ తో ఈ కేఫ్ కాఫీ డేని కొనసాగించారు. బట్ ఆమె దానికన్నా ఇంకా ఎక్కువగా చక్కని ప్రణాళికలతో, అప్పులు ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఎలా తీర్చాలా, వాటి యొక్క వ్యూహాలు ఏ విధంగా చేయాలా, ఏమేమి చేయాలా, ఏమన్నా అమ్మాలనా, లేకుంటే దానికి సంబంధించినవి ఏమైనా తీసుకోవాలన్నా, లేకుంటే ఎలా చేయాలా అనే దాని మీద చక్కని ప్రణాళికతోనూ, చక్కని వ్యూహాలతోనూ ముందుకెళ్ళింది. అందుకనే అతి కొద్ది కాలంలోనే, 1.5 సంవత్సరంలోనే ఆమెకున్న, వారికున్న అప్పులన్నీ సగభాగం తీర్చేయడం జరిగింది. మిగిలిన సగభాగాన్ని కూడా ఆమె చాలా త్వరలో తీరుస్తుంది అనే ఒక నమ్మకం అందరికీ ఉంది. ఇక మూడో విషయానికి వస్తే, క్లోజింగ్ ఆఫ్ ఫ్యూ అవుట్లెట్స్. కొన్ని అవుట్లెట్స్ లో లాస్లో ఎక్కువగా రన్ అవుతున్నాయి, కొన్ని అవుట్లెట్స్ లో ఫ్లోటింగ్ లేదు. ఇటువంటి అవుట్లెట్స్ ని గుర్తించి, దేశవ్యాప్తంగా ఇటువంటి అవుట్లెట్స్ ని గుర్తించి దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. దాని ద్వారా ఆ విధంగా సర్ప్లస్ లో ఉన్నవి, లేదా సరిగా వర్క్ కాని వాటిని తీసేయడం జరిగింది. దీని ద్వారా కొంత ఆర్థికంగా భారాన్ని తగ్గించుకోవడం జరిగింది. ఇది మాళవిక చేసిన ఒక అద్భుతమైన ప్రణాళిక. ఇక నాలుగో విషయం వచ్చేసరికి ఫ్యామిలీ సపోర్ట్. మాళవికకు ఉన్న ఇద్దరు కొడుకులు, వాళ్ళ ఇద్దరు కొడుకుల సపోర్ట్ కూడా తీసుకుని వారిని కూడా బిజినెస్ లో ఎంటర్ చేయడం జరిగింది. వారిని కూడా ఎంటర్ చేయడం ద్వారా వారిలో చక్కగా బిజినెస్ స్కిల్స్ ని ఏ విధంగా చేయాలా, ఏ విధంగా చేస్తే డెవలప్ అవుతామనే ఒక భరోసా, కుటుంబం నుంచి ఒక బలమైన భరోసా వారికి రావడం జరిగింది. ఈ భరోసా రావడంతో ఆమెలో ఇంకొంత ఆత్మవిశ్వాసం పెరిగి ప్లానింగ్ తో ముందుకెళ్ళి. ఇక ఐదో విషయం వచ్చేసరికి ఎలిమినేట్ ద నెగటివ్ కమ్యూనికేషన్. మాళవికలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, నిరాశ, నిస్పృహ వీటన్నిటిని పక్కన పెట్టి ఆఖరికి కొన్ని పత్రికలు కూడా వ్యతిరేకంగా రాశాయి, ఈ అప్పులు తీర్చలేదని. అదే విధంగా దానికి సంబంధించిన బోర్డులో ఆ బోర్డు మెంబర్స్ కూడా, ఈమె అప్పులు తీర్చలేదు, లేడీ ఏం చేస్తుంది, సిద్ధార్థ చేయలేంది, ఈమెం చేస్తుందని వ్యతిరేకించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొన్ని పత్రికలు ఆమెకు వ్యతిరేకంగా రాశాయి. ఇక వీళ్ళు ఇంతే, ఆర్థికంగా అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా లేకుండా పోయారు, బ్యాంక్స్ వీరిని నమ్మలేదు. అయినా కూడా ఆమె ఇవన్నీ పక్కన పెట్టి, ప్రజలు, లేదా అనుకున్న వ్యక్తులు, లేదా వేరే వ్యతిరేకస్తులు ఆమెకి వ్యతిరేకంగా మాట్లాడినా కూడా వీటన్నిటిని పక్కన పెట్టి తన విజన్, తన మిషన్ తో ముందుకెళ్ళి ఆ విధంగా నెగిటివ్ కమ్యూనికేషన్ ఎలిమినేట్ చేసింది. ఇక ఆరో విషయంలో వచ్చేసరికి రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ ఎంప్లాయీస్ అండ్ టీమ్ వర్క్. ఒక మధ్యలో ఎంప్లాయీస్ కి జీతం ఇవ్వలేని స్థితిలో సిద్ధార్థ గారు ఉన్నారు. ఆర్థికంగా ప్రాబ్లమ్స్ తో చాలా ఇబ్బందుల్లో, జీతం ఇవ్వక సరిగా, ఆఖరికి ఎంప్లాయీస్ స్ట్రైక్ చేసేసారు. 25,000 మంది ఎంప్లాయీస్ ఉంటున్న ఈ సంస్థ వాళ్ళు స్ట్రైక్ చేయడం జరిగింది. అయితే వారితో కోఆర్డినేషన్ జరిపి వారికి ఆర్థిక భరోసానిచ్చి ఒక 3 నెలలు ఓపిక పట్టండి, మీ జీతాలు నేను కరెక్ట్ గా ఇస్తాను అని ఆమె వారితో మాట్లాడడం, తద్వారా 3 నెలల్లోనే వారికి సంబంధించిన విషయాలన్నింటినీ క్లారిటీ చేయడం, ఒక టీం వర్క్ గా తీసుకుని ముందుకు వెళ్ళడం. ఈ రోజు సకాలంలో మరలా వారు జీతాలు ఇచ్చే స్థాయికి వచ్చినారు. అందుకని ఒక కోఆర్డినేషన్ విత్ ఎంప్లాయీస్ తో, ఒక టీం వర్క్ తో ఆమె ముందుకు వెళ్ళింది. ఇక ఏడో విషయానికి వచ్చేసరికి క్రియేట్ న్యూ ట్రెండ్స్ ఆన్ ద బిజినెస్. వారికున్న అవుట్లెట్స్ లో ఆ కాఫీని ఇంకొంత తక్కువ రేటుకి, లేదా ఇంకొన్ని ప్రోడక్ట్స్ అమ్మాలా అనే యోచనతో స్టార్ట్ చేస్తారు. ఆ విధంగా వారి ప్రణాళిక కొత్త
ఇన్నోవేటివ్ గా క్రియేటివిటీ గా స్టార్ట్ అవడం ద్వారా ఆమె బిజినెస్ ఇంత త్వరగా ఆమె ఇన్ని అప్పులు తీర్చడానికి. ఇక ఎనిమిదో విషయానికి వచ్చేసరికి సేల్ ఆఫ్ సమ్ ప్రాపర్టీస్. ఆమెకున్న ఆస్తుల్లో కొన్ని స్థలాలు గాని ఆస్తులు గాని కొంతవరకు అమ్ముకొని వాటిని అప్పుగా తీర్చి భరోసా ధైర్యము వారి సంస్థలో ఉన్న ఎంప్లాయీస్ అందరికి ఇవ్వడం కాకుండా ఒక ఉమెన్ ఎంటర్ప్రీనర్ గా ప్రపంచ వ్యాప్తంగా ఒక ఈ రోజు ఆమెను గుర్తించడం జరిగింది. ఇక మనందరికి తెలుసు, ఒకటిన్నర సంవత్సరంలోనే కాదు, ఇంకా త్వరగానే ఆమెకున్న అప్పులన్నీ తీర్చి ఆమె ఈ కాఫీ సామ్రాజ్యాన్ని కేఫ్ కాఫీ డేని ముందుకు తీసుకెళ్ళి ఇక టాటా లాంటి సంస్థలే ఈ కేఫ్ కాఫీ డేలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి సిద్ధమవుతుంది. అంటే ఒక నమ్మకమైన సంస్థ వచ్చి ఈ సంస్థకి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఇది ఒక ప్లస్ పాయింట్. ఇలా ఒక స్త్రీ అయినా కూడా ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుని భర్త చనిపోయినా కూడా ఆ డిప్రెషన్ లేదా దాంట్లోంచి ఆ ఊబిలో కూరుకోపోకుండా తన భర్త యొక్క విజన్ని తన భర్త యొక్క లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక మంచి ఎంటర్ప్రీనర్ గా ఒక లేడీ ఉమెన్ ఎంటర్ప్రీనర్ గా ఆమె సక్సెస్ఫుల్ అయ్యారు. డియర్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీ డాక్టర్ సురేష్ బాబు.